విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని కనకమహాలక్ష్మి అమ్మవారి 23వ జాతర సందర్భంగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావులు బాహుబలి భారీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఆలయ కమిటీ చైర్మన్ ఇప్పిలి గోవింద్ ఆధ్వర్యంలో కనకమహాలక్ష్మి అమ్మవారి యాత్ర జరగనుంది. ఎగ్జిబిషన్ ప్రారంభించిన అనంతరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆశీస్సులతో ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు. 23 ఏళ్లుగా ప్రతి సంవత్సరం పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి వలన ఇన్ని సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు దీవెనలు ఇస్తున్నారన్నారు. ఇంతటి కరోనాతో ప్రజలు ఇబ్బంది పడినా అమ్మవారి పండుగ సజావుగా జరిగేటట్లు ఆలయ కమిటీ సభ్యులు చేస్తున్నారన్నారు. అనంతరం జిల్లా వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారని, ఈ సంవత్సరం కూడా భక్తులు పెరిగే అవకాశం ఉన్నందున ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు. అమ్మవారి దీవెనల కోసం అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని అన్నారు. సుమారుగా 15 మండలాల నుంచి ప్రజలు వస్తారన్నారు. అమ్మవారికి మహాద్వారం వచ్చే సంవత్సరం నాటికి భక్తులు దాతలు సహాయంతో పూర్తి చేస్తామన్నారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాఫెడ్ డైరెక్టర్ సూర్యనారాయణరాజు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇప్సిల్ అనంతం, వలిరెడ్డి శ్రీనివాసరావు, రాజారావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రెండు వేల నాలుగు నుంచి 2014 వరకు కూడా కోవులు అభివృద్ధి కోసం, కోవులు ఈ మండపం కట్టడం కోసం, లేదు కోవులు తాలూకా ఆర్చి కట్టడం గురించి కానీ, ఆనాడు పెద్దలు వచ్చే సత్యనారాయణ గారు కానీ, జన్స లక్ష్మి గారు కానీ, ఆనాడు 10 సంవత్సరాలు కూడా అమ్మవారికి ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే వచ్చాం. అలాగే గడిచిన 5 సంవత్సరాలు కూడా మరి అమ్మవారి పండుగ జరిపినప్పటికీ కూడా ఈరోజు జరుపుతున్న పండుగ భిన్నమైన పరిస్థితి. కరోనా సమయంలో కూడా మరి ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా మాకు చీరుకులకు సంబంధించినంత వరకు కూడా ఈ అమ్మవారి దయ వల్ల ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కానీ, ఎటువంటి ఆరోగ్య దిన కానీ ఎప్పుడు కూడా మాకు చల్లగా చూస్తాం. ఎటువంటి అవాంతరం జరగకుండా 23 సంవత్సరాలు కూడా ఎటువంటి చిన్న ఇన్సిడెంట్స్, ఏదైనా యూటీజింగ్ కానీ లేదా థెఫ్టింగ్ కానీ ఇన్సిడెంట్ జరగకుండా మరి 23 సంవత్సరాలు సుమారు మరి ఆది సోమవారం కూడా 100,000 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకునే కార్యక్రమం మరి ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా మరి కొన్ని బాహుబలి సెట్టింగ్ కానివ్వండి, కొన్ని కార్యక్రమాలు కానివ్వండి, కల్చరల్ ప్రోగ్రామ్ కానివ్వండి, అక్కగా దైవికంగా కూడా కొన్ని కార్యక్రమాలు, పౌరోత్సవంలో కూడా కొన్ని కార్యక్రమాలు దీనికి సంబంధించిన ఆది సోమవారం ఏదైతే నిరంతరం కూడా ఏదైతే ఆదివారం నాడు 2:30 గంటలకి అమ్మవారి దర్శనానికి మరి ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు కలిసి దర్శన కార్యక్రమానికి చేసుకునే కార్యక్రమం, అలాగే పెద్దల బస్సు సత్యనారాయణ గారు, జాన్సీ లక్ష్మి గారు కూడా మరి 10 గంటలకి రేపు 10 గంటలకు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఏదైతే సాంప్రదాయం ఉందో, ఏదైతే ఉదయం 9 గంటలకి జంగిళ్ళు తిరగవలసి ఉంది కనుక దానికి సంబంధించిన జంగిళ్ళు కానివ్వండి, లేదు ఏదైతే మంగళవారం నాడు ఉన్న 5 గుళ్ళు ఏవైతే ఉన్నాయో 5 గుళ్ళు కూడా మరి పెయింట్లు వేసి 5 గుళ్ళు కూడా బాగు చేయించడం జరిగింది. దానికి సంబంధించిన 5 గుళ్ళకి సంబంధించిన కానీ ఏదైతే ఊరేగింపు కానివ్వండి, వాటిని తీసుకెళ్ళవలసిన ఘట్టాలు కానివ్వండి, ఏదైతే సాంప్రదాయంగా దాన్ని తీసుకెళ్ళి ఆటను పూజ చేసే కార్యక్రమం కూడా జరుగుద్ది కానీ ప్రజలందరూ కూడా సహకరించమని చెప్పి ఈరోజు గత కిందటి సంవత్సరం కానివ్వండి, ఈ సంవత్సరం కానివ్వండి, భక్తుల దగ్గర నుంచి కొన్ని ప్రజల దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా డొనేషన్స్ సేకరించకుండానే గతంలో కాకుండా ప్రత్యేకమైన కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా మరి అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి ఈరోజు ఒక మరి ఆలయ కమిటీ వారు అలాగే చిగురుపల్లి గ్రామ పెద్దలందరూ కూడా కలిపి తేదీలు నిర్ణయించారు. మరి ఆ పండుగ 3 రోజుల భాగంగా ఇది చిగురుపల్లికి గ్రామదేవత, అయితే ఇది దినదినాభా అభివృద్ధి చెంది సుమారుగా ఈ చుట్టుపక్కల ఉన్న 10-15 మండలాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మరి ఆ 3 రోజులకి అమ్మవారిని దర్శించుకుంటే మరి మాకు సుఖ సహకార్యాలు, భోగభాగ్యాలు, మా పిల్లలు ఆరోగ్యంగా, మా పిల్లలకు మంచి చదువులు వస్తాయి, మా అందరూ ఇంటిని పాటి సంతోషంగా ఉంటామనే అద్భుతమైన నమ్మకంతో, అపారమైన నమ్మకంతో మరి పండుగని ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు గడుపుకోవడం చాలా ఆనవాయితీగా జరుగుతుంది. మరి గతంలో కన్నా భిన్నంగా మా సోదరుల పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టు వారు కానీ కమిటీ ఆలయ కమిటీ సభ్యులు కానీ
మరి పూర్తి స్థాయిలో కమిటీని గత సంవత్సరమే పూర్తిగా కమిటీ బాధ్యత తీసుకోవడం జరిగింది. మరి వారు బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి మరి కమిటీని ఎప్పటికప్పుడు దీన్ని భక్తులకి ఎప్పటికప్పుడు సౌకర్యాలు మిన్నగా ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం మిన్నగా భక్తుల సంఖ్య రద్దీ పెరుగుతుంది కాబట్టి మరి ముఖ్యంగా కరోనా జాగ్రత్తలు కూడా తీసుకుంటూ మరి ఇప్పటికే ఆలయాన్ని అన్ని వైపుల నుంచి అన్ని రంగాల్లో కూడా దీన్ని అభివృద్ధి చేస్తూ మరి రేపు రాబోయే 3 రోజులు కూడా భక్తులకి ఇక్కడ సాంస్కృతికంగా కార్యక్రమాలు కానీ అన్ని రకాలుగా ఆనందదాయకంగా ఉండేటట్టు